యుద్ధానికి మహాసారథి శ్రీకృష్ణుడు. నేను మా శ్రీకృష్ణుడికి రుణపడి ఉంటాను. మా పక్షం వహించినందుకు, పార్థసారథై మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. మహాసైన్యానికి అధిపతి, నేను తమరికి భరతఖండంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాన్నిచ్చాను. మిత్రుడు కర్ణుడు తప్ప భరతఖండంలోని మహారథులందరూ తమరికి తోడుగా యుద్ధంలో తలపడుతున్నారు. తను ఇక్కడ లేకపోవడానికి కారణం తమరు సూతపుత్రుడికి నేతృత్వం వహించకూడదని భావించడం. నేను నా ఆత్మగౌరవాన్ని కాదని తమరి మాటకు విలువనివ్వడం జరిగింది. పితామహ తమరు కూడా గెలుపు నా సొంతమవుతుందనే నమ్మకాన్ని కలిగించండి. పాండవులపై బాణాలు ప్రయోగించే సమయంలో తమరి చేతులు కంపించవని నిరూపించి చూపండి. తమరి నాడు పాండవులపై రుద్రరూపం ధరించి పోరాడాలి. దుర్యోధన, నేను ఎప్పుడు యుద్ధం చేసినా హస్తినాపురం రక్షణ కోసమే కాదు, హస్తినాపురాన్ని గెలిపించడానికే పోరాడతాను. ఏ దుర్యోధనుడి కోసమో కాదు, ఇప్పుడు అలాగే జరుగుతుంది. నా వాగ్దానాన్ని మర్చిపోవద్దు. నేను మా పౌత్రులు పాండవుల ప్రాణాలు తీయడం ఎప్పటికీ జరగని పని. నేను ఈ యుద్ధంలో కేవలం హస్తినాపురం గెలుపు కోసమే పోరాడతాను, వారి ప్రాణాలు తీయడానికి కాదు. అలాగే చేయండి పితామహ, నాకు కూడా ఆ పాండవుల ప్రాణాలు కాదు, విజయమే కావాలి. దుర్యోధన, గెలిచిన తర్వాత మనం పాండవుల ప్రాణాలను తీసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు మన విజయంపై ఎటువంటి అనుమానమూ లేదు పితామహ, నాకు నమ్మకం ఏర్పడింది. అపారమైన మన సైన్య బలాన్ని చూడు దుర్యోధన, దాన్ని చూస్తే నీకెలాంటి సందేహం కలిగే ప్రసక్తే ఉండదు. భరతఖండంలోని అతిపెద్ద బలగం ఉంది మనకు, పెద్ద పెద్ద మహారథులున్నారు, అలాగే యోధులున్నారు. ఈ మహత్తరమైన శక్తుల ముందు నిలబడగలిగే ఒకే ఒక వ్యక్తి, అతనే శ్రీకృష్ణుడు. పాండవులు గెలవడానికి గల ఏకైక కారకుడు శ్రీకృష్ణుడే. నీకు ఎదురయ్యే పరాజయానికి కారణం కూడా అదే శ్రీకృష్ణుడవుతాడు. పితామహ భీష్మ, నాకు ఆ కపట కృష్ణుడి గురించి ఏమాత్రం భయం లేదు. తను ఈ యుద్ధంలో ఆయుధాన్ని ధరించబోవడం లేదు, కేవలం తను గుర్రాలను మేపుతాడంతే. తను కేవలం అర్జునుడి రథసారథి మాత్రమే. ఇప్పుడు మీరే చెప్పండి పితామహ, ఇంతవరకు ఎవరైనా ఒక సారథి కారణంగా యుద్ధాన్ని గెలిచారంటారా? ఇప్పుడు వాసుదేవ కృష్ణుడి కారణంగా పాండవులు గెలుస్తారంటారా? మనం ధర్మపదంలో నడుస్తున్నాం. ఈ పాండవులు యుద్ధం చేయడానికి గల కారణం ఒకటే, ఎలాంటి వారైతే మాటలతో మాట వినరో వారికి చేతలతోనే సమాధానం చెప్పాలి. అందుకు యుద్ధం ఒకటే పరిష్కారం. మేమందరము ఇక్కడి మహారథులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. వారు ఈ యుద్ధంలో మాకు అండగా నిలబడ్డందుకు మేము ద్రుపద మహారాజుకు రుణపడి ఉంటాం, మరొకరికి కూడా రుణపడి ఉంటాం. వారు మహాజ్ఞాని, ధర్మజ్ఞుడు, పరాక్రమవంతుడు. వారిపైన మా పాండవుల విజయకాంక్షలన్నీ ముడిపడి ఉన్నాయి. వారు ఆయుధం పట్టకపోయినా మహాబలుడు తనెక్కడుంటే విజయం అక్కడే ఉంటుంది. వారు మానవుడైన దివ్యాత్ముడు. వారు ఈ యుద్ధంలో అర్జునుడికి సారథ్యం వహిస్తూ కేవలం మనల్నే కాదు, మానవ జాతినంతటినీ ధర్మం దిశగా నడిపించగలరు. ఈ యుద్ధానికి మహాసారథి శ్రీకృష్ణుడు. నేను మా శ్రీకృష్ణుడికి రుణపడి ఉంటాను. మా పక్షం వహించినందుకు, పార్థసారథై మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు. కేవలం నా ఆశ మాత్రమే కాదు, తిరుగులేని నమ్మకం కూడా. మన కృష్ణుడు అండగా ఉన్నంత వరకు మనం ఓడిపోయే సమస్య ఉత్పన్నం కాదు. లేదు ధర్మరాజా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ యుద్ధంలో నేను ఆయుధాన్ని ధరించను, కేవలం యుక్తిపరమైన సహాయాన్ని మాత్రమే చేస్తాను.
ఇక దీని అర్థం ఏమిటంటే మీరందరూ కూడా మీ యొక్క సర్వశక్తులతోనూ అలానే యుక్తులతోనూ నీతివంతంగా పోరాడాల్సి ఉంటుంది. విశ్వాసాన్ని అంధవిశ్వాసంగా మార్చుకొని మీరందరూ విజయభారాన్ని నా భుజాల మీద వేయకండి. ఈ యుద్ధం చేయాల్సింది మీరే గనుక మీ చివరి శ్వాస వరకు పోరాడాల్సిందే. ఈ యుద్ధంలో మీ శౌర్య పరాక్రమాలను చవిచూపించడానికి ఇదే మంచి సమయం. మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించండి. నా పైగల ఏ విశ్వాసంతోనూ ఎవ్వరూ మీ ధర్మాన్ని ఏమాత్రమూ విస్మరించకండి. మీరంతా ఒక విషయాన్ని మర్చిపోకండి, యుద్ధరంగంలో విజయాన్ని తెచ్చిపెట్టేది శక్తియుక్తులే కానీ భక్తి ఏమాత్రము కాదు. మీ స్వయం శక్తితోనే మీరందరూ యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది. తప్పకుండా మా సర్వశక్తులను వినియోగిస్తాము కృష్ణ. మీ మాటే నాకు శిరోధార్యం. సత్యము ధర్మము ఏవైపుంటే వారి విజయం తథ్యం. ఆ విజయాన్ని సాధించడానికి ఏకైక మార్గం పోరాడటం మాత్రమే. కర్మాచరణం మాత్రమే మీ కర్తవ్యం. ఇప్పుడు ఈ చేతులు ప్రేమతో భోజనాన్ని వడ్డిస్తున్నాయి. రేపు ఏం వడ్డిస్తాయో ఎవరికి తెలుసు? ఈరోజు వాత్సల్యంతో వడ్డిస్తున్న ఈ చేతుల్ని అడ్డుకోవద్దు పార్త. రేపు ఇవే చేతులు నీకు సహాయం చేయకపోవచ్చు. నిన్ను నువ్వు తప్ప ప్రతి వ్యక్తిని నీకు శత్రువుగానే భావించాలి. అది హస్తినాపురమైనా కావచ్చు, చివరికి నేనైనా కావచ్చు. ఆ రోజు ఎప్పటికీ రాదు. ఈ అర్జునుడు తన పితామహుడికి విరుద్ధంగా ఎప్పుడూ నిలవబోడు. చూడండి పితామహ, ఆ వాసుదేవ కృష్ణుడు రథాన్ని ఎంత బాగా నడుపుతున్నాడో. యుద్ధంలో గెలిచిన తర్వాత నేను ఈ వాసుదేవ కృష్ణుడిని జీవితాంతం నాకు సారథిగా నియమించుకుంటాను. మంచి పని చేశారానయ్యా. మీరు ఆ కృష్ణుడే నారాయణి సైన్యాన్ని తీసుకున్నారు. ఈ గోపాలుడు రథాలు నడపడానికే పనికొస్తాడు. తననే కోరి ఉంటే ఈ మహాసైన్య పరాక్రమం వృధా అయిపోయేది. గెలవడానికి ముందే శత్రువుని వెక్కిరించే వారిని మూర్ఖులంటారు. ముందు అహంకారాన్ని అదుపు తప్పనివద్దు. వీరాలాపనలు కాదు, శత్రువుల మీద చూపించాల్సింది వీరత్వాన్ని. ఇక యుద్ధం ఆరంభం కానుంది. శంఖాన్ని పూరించండి ధర్మరాజా. శంఖాన్ని పూరించే అధికారం కేవలం మా వంశ మూలపురుషుడికే ఉంటుంది, పితామహ భీష్ముల వారికి. సామ్రాట్ ధర్మరాజా దాడి చేయడానికి ఆజ్ఞాపించండి. లేదు, ప్రథమ శంఖాన్ని పూరించింది పితామహుడైనట్లే అంతిమ శంఖాన్ని పూరించే అధికారం మనకు పూజ్యుడైన శ్రీకృష్ణుడిది. నేను శంఖాన్ని పూరించకూడదు ధర్మరాజా. నా దృష్టితో చూస్తే ఇంకా ఈ యుద్ధం ఆరంభం కానీలేదు. అదేలా సాధ్యమవుతుంది? శ్రీకృష్ణ ఇప్పుడు తమరి భక్తుడు అర్జునుడు ప్రథమ బాణాన్ని ప్రయోగించి యుద్ధం ఆరంభం చేస్తాడు. ఆ తర్వాత తమరి శంఖనాదంతో అందరూ దాడికి పాల్పడతారు. అర్జున, మొదటి బాణం సంధించు. అర్జున, ధనుస్సు సందుకో. ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటేరా? అన్నయ్య, అందుకోండి ధనుస్సును, సంధించండి బాణాన్ని. అన్నయ్య, అసలు ఇంతకీ ఏమైంది మీకు? విల్లు ఎక్కుపెట్టండి అన్నయ్య. ఏమైంది అర్జున, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? బాణం సంధించు. లేదు లేదు, అప్పుడే కాదు కాదు. మాధవ, నన్ను కురుక్షేత్రం మధ్యలోకి తీసుకువెళ్ళండి.
ఇప్పుడు ఈ వ్యర్థ సంభాషణలు అవసరమా అర్జున? ఈ సమయంలో మాటలేమిటి? మాధవ, నేను చివరిసారిగా మా ప్రియబంధువులను చూడాలనుకుంటున్నా. వారితో యుద్ధం చేయడానికి ముందు చివరిసారిగా వారిని దగ్గర నుండి చూడాలనుకుంటున్నాను. నన్ను తీసుకువెళ్ళండి. పితామహ భీష్మ, దాడి చేయడానికి అనుమతినివ్వండి. వాళ్ళు మన దగ్గరికి వచ్చేస్తున్నారు. వద్దు, ఇప్పుడెవరు దాడికి తెగపడకూడదు. శ్రీకృష్ణుడు ఇంకా శంఖాన్ని పూరించలేదు, అంటే యుద్ధం ఆరంభం కాలేదు. పితామహ, తమరికి ఆ కుటిల కృష్ణుడి గురించి తెలియదు. తను మన దగ్గరికి వచ్చాక దాడి చేస్తాడు. దుర్యోధన, ఈ సైన్యానికి సేనాధిపతిని నేను. నేను చెప్పినట్లు వింటే విను, లేదా నువ్వే సైన్యాన్ని నడిపించు. నాకీ భారం నుండి విముక్తినివ్వు. యుద్ధం ఆరంభం కావాలంటే ముందు శ్రీకృష్ణుడు శంఖారావం చెయ్యాలి. ఏమైంది పార్థ? యుద్ధం చేయాల్సిన ఈ సమయంలో నీకు ఆత్మీయతలేమిటి? సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు, చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.